వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ దీపావళి వస్తుంది కదా దీపావళికి మనం రకరకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకని ఈరోజు నేను మీకు మోతిచూరు లడ్డు చేసి చూపిస్తాను మోతిచూరు లడ్డు అంటే బూందీ గరిటె ఉండాలి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా అలా బూందీ గరిటె లేకుండా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఈ దీపావళికే కాదండి మీకు ఎప్పుడైనా సరే మోతీచూరు లడ్డు తినాలి అనిపించినప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అంత ఈజీగా చేసి చూపిస్తాను ఒకసారి చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా మొదట ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు కూడా పోసేసి శనగపిండి నీళ్ళల్లో బాగా కలిసిపోయేటట్టు ఎక్కడ ఉండలు లేకుండా కలిసేటట్టు కలపండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఒకవేళ మీకు పిండి అనేది మరీ ఎక్కువ నీళ్ళగా అనిపిస్తే ఇంకొకటి లేదా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత గరిటితోటి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా పోయండి ఇలా పోయిన వెంటనే మీకు ఈ విధంగా పైకి వస్తుంది ఇలా రావాలి అంటే ఆయిల్ మటుకు బాగా కాగుండాలండి మనం బూందీ అలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మొత్తము కాకపోతే మనం బూందీ గరిటిని ఉపయోగించకుండా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను మీకు పిండిని మొత్తాన్ని ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి నురగ మొత్తం తగ్గిపోయి ఒక థర్టీ సెకండ్స్ వేగితే సరిపోతుందండి మనం బూందికి ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వేసుకొని వేయించుకోండి అలాగే ఈ పిండిని ఆయిల్లో వేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒకటే దగ్గర పొయ్యి మాకండి పిండిని అలా పొయ్యడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకటే దగ్గర ముద్దలాగా అయిపోయి పచ్చి పచ్చిగా లోపల అలానే ఉంటుంది పైన వేగినట్లు ఉంటుంది అందుకని ఒకటే దగ్గర పోసుకోకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకోండి అప్పుడు బాగా వేగుతుంది ఈ రెండోసారి వేసింది కూడా తీసేసి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు నేను మొత్తం పిండిని ఇలా వేయించి పెట్టుకున్నానండి బూందీ కంటే కూడా లైట్గా క్రిస్పీగా ఉండేటట్టు వేయించుకోవాలండి అని మరి ఎక్కువ క్రిస్పీగా ఉండేటట్టు వేయించకూడదు నేను తుంచితేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా వేయించి పెట్టుకోండి ఇలా వేయించుకున్న వీటిని ఇలా చిన్న మిక్సీ జార్లో ఒక రెండు మూడు సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీకి వేసుకోండి పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే ఏమవుతుందంటే మీకు అడుగున మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది పైన సరిగా నలగవండి అందుకని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి ఈజీగా అయిపోతుంది చూసారా ఈ విధంగా బరగ్గా మిక్సీకి వేసుకోవాలండి మరి మెత్తటి పౌడర్ లాగా వేసుకోకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ పొడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన దాన్ని కూడా మిక్సీకి వేసుకొని ఇదే బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోండి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్లు పోయండి ఈ నీళ్లు కూడా పోసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి మనకి లైట్ తీగపాకం రావాలి ఇప్పుడు చూడండి చక్కర పూర్తిగా కరిగి వేళ్లతో ఇలా పట్టుకొని చూస్తే మీకు బాగా జిగురు జిగురుగా తగులుతుంది మరి ఎక్కువ తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదు బాగా జిగురు జిగురుగా వచ్చింది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని యాలకుల పొడి ఈ షుగర్ సిరప్లో ఒకసారి కలిసిపోయేటట్టు కలిపేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని పోసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి ఈ బూందీ అనేది షుగర్ సిరప్లో కొద్దిగా ఉడికినట్లు అవుతుంది మీకు ఒక రెండు నిమిషాలకే మీకు చిక్కబడిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు అందుకని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి ఇలా కాస్త చిక్కబడింది అనుకున్న తర్వాత దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను ఈ నెయ్యి మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నెయ్యి వేసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలకు మీకు ఈ విధంగా కాస్త గట్టి పడుతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో గింజలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తం బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరి ఎక్కువసేపు ఉడికించేసుకున్నారంటే మీకు లడ్డు డ్రైగా అయిపోతుందండి మనకి మొతిచూరు లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అలా రావాలి అంటే మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఇది కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో అలా కొద్ది కొద్దిగా తీసుకొని ఆ సైజులో లడ్డూలు చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో సేమ్ మీరు మోతీచూర్ లడ్డు తిన్నట్టే అదే టేస్ట్ తోటి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి బూందీ గరిట లేకపోయినా సింపుల్గా లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది చెప్పండి మీకు ఎలా వచ్చింది అని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అన్ని లడ్డూలని ఇలాగే చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక మూడు నాలుగు రోజుల వరకు బాగుంటాయండి తినడానికి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి